హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మల్రెడ్డి రంగారెడ్డి గారు నమస్తే మల్రెడ్డి రంగారెడ్డి వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ మిమ్మల్ని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనాలా ఎక్స్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనాలా ఎందుకు అడుగుతున్నానంటే బయట ఇప్పటికీ మీరు ఎమ్మెల్యేగానే గెలిచారు అనే ఫీలింగ్లో మీరున్నారా కార్యకర్తలు ఉన్నారా తెలవట్లేదు ఏమని సంబోధించాలంటారు మా పార్టీకి ఇప్పుడు ఎప్పుడు నేను ఎమ్మెల్యేనే ఓకే జనాల నేను ప్రజలలో ఎమ్మెల్యేగానే ఈరోజు కూడా ఉన్నా నన్ను ఎమ్మెల్యే అని ఎవరు అన్నారు అందులో అనుమానం ఏం లేదు ఈరోజు ప్రజలకు పని చేసినోడు తప్పకుండా ప్రజలల్లో గుర్తింపు ఉంటుంది అందుకే ఈరోజు నేను ఎమ్మెల్యే లేకున్నా ఈరోజు ఉన్నదానికంటే మిన్నగా ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది కాన్స్ట్యున్సీలు ఉంటే నా దగ్గర నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఉంటే నాలుగు మండలాలలో మూడు మండలాల్లో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచిన నాలుగు మున్సిపాలిటీలు ఉంటే నాలుగు మున్సిపాలిటీలో మూడు మున్సిపాలిటీలు గెలిచిన ఈరోజు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు బ్రహ్మాండంగా లోకల్ బాడీస్ అన్నీ కూడా గెలిపించుకోగలిగిన ఈరోజు మల్లరెడ్డి రంగారెడ్డికి ఒక బ్రాండ్ ఉంది మల్లరెడ్డి రంగారెడ్డి పని చేసుట్లో కార్యకర్తలను ఆదుకున్నట్లో నెంబర్ వన్ ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారా వేరే పార్టీలకు ఏమైనా వెళ్ళిపోయారా ఎవ్వరు కూడా నా దగ్గరికి వెళ్ళి పోయినోళ్ళు ఎవరు లేరు వచ్చేటోళ్ళే ఉన్నారు ఎవడన్నా పోయినోడు ఉంటే చిత్తు చిత్తు కూడా ఇచ్చేసినా నా దగ్గరికి వెళ్ళి వాళ్ళు నలుగురు ఐదు ఎంతో మంది పోతే కూడా ఓకే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళు గెలవలేరు మల్లరెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా ఎవడన్నా పనిచేస్తే అది నిమిత్తం మాత్రమే లాంగ్ రన్లో వాడు మళ్ళీ లీడర్ కాలేడు అలాంటి పరిస్థితి ఈరోజు ఈరోజు కాదు ఆ రోజు నుంచి అట్లా నేను నియోజకవర్గంలో అట్లా తయారు చేసిన మలక్పేట నియోజకవర్గం ఉన్నప్పుడు పది లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గానికి నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యేను పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే తిరుగులేనటువంటి అభివృద్ధి చేసిన నేను ఎక్కడన్నా కాలనీలలో పోతే కాలనీలు అద్దంగా తీర్చిదిద్దేది అధికారులు ఏ కాలనీలకు పోతాడో ఏ గల్లీలకు పోతాడో ఎక్కడ చూస్తాడో అని ఎక్కడ చెత్త చెదారం లేకుండా ఎక్కడ లైట్లు లేకుండా ఉండకుండా ఎక్కడ నీళ్లు లేకుండా ఉండకుండా ఎక్కడ రోడ్లు పొక్కలు పడ్డట్టు ఉండకుండా అలాంటి పరిస్థితి కాలనీలల్లో గ్రామాలల్లో పోతే నాకు ఆ రోజు హయాత్ నగర్ మండలం సరూర్ నగర్ మండలం రెండు మండలాలుంటే రెండు మండలాలలో కూడా ఒక నగర్ మండలంలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలుంటే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చింది నిర్మల్ పుస్ పురస్కార అవార్డు అంటే ఏంటి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఏ గ్రామాలు బాగున్నాయి ఈ రాష్ట్రంలో ఏ గ్రామాలు బాగున్నాయి ఈ జిల్లాలో ఏ గ్రామాలు బాగున్నాయి ఈ మండలంలో ఏ గ్రామాలు బాగున్నాయి అనేటువంటిది ఒక కమిటీ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి కమిటీ ఈ యొక్క సెలెక్షన్ చేస్తుంది మరి అలాంటి కమిటీ మా దగ్గర బ్రహ్మాండంగా ఇరవై ఏడుకు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో నిర్మల్ పురస్కార అవార్డు వచ్చిందంటే అది అభివృద్ధికి నిదర్శనమే కదా అభివృద్ధి ఉంటేనే నిర్మల్ పురస్కార అవార్డులు వస్తాయి అందుకే ఇంకా ఎవడో రాజకీయాలు చెప్పాల్సిన పని లేదు రంగారెడ్డి జిల్లాలో రెండు మూడు తప్ప మొత్తం మల్రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గంలోనే ఎందుకు వచ్చినాయి నిర్మల్ పురస్కార అవార్డులు అంటే మల్రెడ్డి రంగారెడ్డి అభివృద్ధికి మారుపేరు మరి అంత డెవలప్ చేసిన మల్లరెడ్డి రంగారెడ్డి గారికి రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కోవర్త రాజకీయం నడిచింది కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఆంధ్ర విడిపోతే గతంలో ఉండేటువంటి ఆంధ్ర లీడర్లు తెలంగాణ లీడర్లు ఎవడైతే గట్టిగా గెలవగలుగుతాడో వాళ్ళని దెబ్బ కొడితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో దాదాపు నాతో పాటుగా ఒక పదిహేను ఇరవై సీట్లలో కోవర్టు రాజకీయాలు ఢిల్లీలో అధిష్టాన వర్గానికి తప్పుడు మాటలు చెప్పి నిర్ణయాలు జరిగినాయి తప్ప అధిష్టాన వర్గం తప్పు కాదు కొంతమంది కోవర్ట్ల మాటల నమ్మకం ఇనిపించి నమ్మకంతో చేసినటువంటి పని అది సరే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది గురించి చెప్పారు కోవట్లు అది ఇది అని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఎంతమందిని అంటే బయటికి పంపించినా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చెప్పేసి ఇదే కోవట్లు రేపు నాడు రెండు వేల ఇరవై మూడులో రంగారెడ్డికి టికెట్ ఇవ్వద్దని అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏంటి పరిస్థితి రంగారెడ్డి గారిది ఇప్పుడు రంగారెడ్డికి టికెట్ ఇవ్వమని కావాలని చెప్పాల్సిన పని లేదు ప్రజలు తిరగబడి తంతరు మల్రెడ్డి రంగారెడ్డికి కాకుండా ఎవడన్నా అక్కడ పోతే తన్ని తరిమి ఎల్లగొట్టే పరిస్థితి ఉంది కోవర్టు రాజకీయాలు అనేది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కోవర్ట్లను ఎక్కడికక్కడా సాధ్యమైనంత మటుకు పక్కకు పెట్టినటువంటి మాట వాస్తవం రేవంత్ రెడ్డి దగ్గర ఈ కోవర్టు రాజకీయాలు నడవడం లేదని అర్థమైపోయింది జనానికి రేవంత్ రెడ్డి స్టేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు నేను ఇంకా టికెట్ అడిగే పరిస్థితి ఉంటే నేను రాజకీయాలు చేయడమే వేస్ట్ నాలాంటోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎగగొట్టిపోయి ఈడ మంత్రులయ్యి అధికారం చేపట్టి రంగారెడ్డి జిల్లాలో ఈరోజు పోయినటువంటి వాళ్ళంతా కూడా కోవర్టు రాజకీయాలతోనే పోయినారు బయటికి కూడా ఆ కోవర్ట్ ఎవరో టైం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ముంచినరు ఎందుకోసం కేసీఆర్తో కుమ్ముక్క అయిన్రు అని చెప్పే రోజులు కూడా వస్తాయి ఈ రోజు కాకుండా రేపు చెప్తాం ఒక్క మల్ల్రెడ్డి రంగారెడ్డే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం ముడివడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క లైఫ్ను పాడు చేసిండ్రు ఈ కోవట్లు అది మా అధిష్టాన వర్గానికి అంటే తొందరగా తెలుసుకోకపోయినారు ఇప్పుడు కొంత అర్థమైపోయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత అంటే మీరు ఓడిపోయిన తర్వాత మీకు కేసీఆర్ దగ్గర నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి భారీ ఆఫర్ వచ్చింది అని చెప్పేసి విన్నాం తర్వాత మీరు తిరస్కరించారని చెప్పేసి కూడా విన్నాము అది నిజమే నూటికి నూరు రూపాయలు నిజము రెండు వేల పద్నాలుగులో మల్లరెడ్డి రంగారెడ్డికి మూడు నా నియోజకవర్గం మలక్పేట నాలుగు నియోజకవర్గాలు అయితే నాలుగుకి నాలుగు నీ ఇష్టం ఉన్న వ్యక్తులకు ఇచ్చుకొని టీఆర్ఎస్లకు రమ్మన్నారు కేశవరావు గారు చెప్పిండ్రు కవిత చెప్పింది కేటీఆర్ చెప్పిండు కేసీఆర్ చెప్పిండు ఇంకేం చెప్పాలా వా వాళ్ళు టూ థౌజండ్ ఫోర్లో ఫోర్టీన్లోనే అడిగిండు నన్ను నేనే పోని మాట వాస్తవం నేను రాజకీయ పార్టీలు బట్టలు ఇప్పేసినట్టు ఇప్పేసిపోయటని కాదు నాకు నీతి నిజాయితీ ఉంది నాకు రాజకీయాల్లో డబ్బులు దంపాల్సిన ఆశ లేదు మా అమ్మా నాన్న దంపాయించిన ఆస్తి నాకు ఈరోజు కూడా భూములు ఉన్నాయి అది ఉంచుకుంటే వాళ్ళు అమ్ముకోకపోతే కోవర్టు రాజకీయాలకు లొంగో లేకపోతే పార్టీలు మారమని చెప్పేటోనికి మాట్లాడే మాటలకు ఇనో నేను లొంగిపోయే వ్యక్తిని కాదు నేను ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటా ప్రజలు వెంబడి ఉంటా కానీ ఈ కోవర్లు వెంబడి పైరవికారులు వెంబడి ఎవరిని ఎక్కడ పడితే అక్కడ పోయి మస్కాలు కొట్టుడు నా వల్ల కాదది నేను ప్రజల్లో పనిచేస్తా ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో అందరు కొని పోయినారు పైసల కమ్ముడు పోయినారు మల్లరెడ్డి రంగారెడ్డి పోలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీని రంగారెడ్డి జిల్లాలో కాపాడడానికి నా వంతు ప్రయత్నం నేను ఇప్పుడు కూడా ప్రయత్నాలు అలసిపోయినప్పుడు ఏం కాదు అలిసిపోయే ముచ్చట లేదు అలాంటి సమస్య ఉత్పన్నం కాదు చివరి క్షణం చివరి క్షణం వరకు కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా నేను అదిరిచ్చో బెదిరించో పార్టీ మారుతున్నాని నాకు పదవులు ఇవ్వమని నేను అడగను ప్రజల కోసమే పని చేస్తా అయితే ఇది వాస్తవం మాట్లాడుకుందాం రెండు వేల పద్దెనిమిది తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా డీలే పడిపోయింది అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత రేవంత్ రెడ్డి గారు రాకముందు వరకి చాలా సైలెంట్ అంటే చాలా సైలెంట్ అయిపోయింది అలాంటి టైంలో అనిపించలేదా అనేది దీంట్లో ఉండి మనం చేసేటది ఏముంటుంది అని చెప్పేసి రాజకీయాలు లేకపోతే మేము బతకలేమా నీతి నిజాయితీ ముఖ్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి నీతి నిజాయిత ఉండాలి ఎవరికో అమ్ముడు పోయితేకో ఎవరికో పార్టీ మారి అధికారం తెచ్చుకోవడానికో రాజకీయాలు ఉండాల్సిన పని లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దగ్గర రాజకీయాలు చేయాల్సిన పని కూడా లేదు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి పోయినోడు కుక్కల్లాగానే ఉంటారు కుక్కకు బొక్కేసినట్టు ఉదాహరణకు మా మా ఇబ్రాహీంపట్నంలో కిషన్ రెడ్డి అనేటోడు ఉన్నాడు ఓడిపోయినాక ఎమ్మెల్యే అయ్యాండు గెలవలేదు ఓడిపోయినాక ఎమ్మెల్యేగా చేసుకున్నారు నేను గెలిచిన తర్వాత ఓడిచ్చిండంటే మల్లరెడ్డి రంగారెడ్డి నా దగ్గర ఉండే కుక్కలకు బొక్కేస్తే కనుక్కుట్ట మేము ఏం తప్పులు చేసినా మల్లరెడ్డి రంగారెడ్డి అయితే రాడు అనేటువంటి ఉద్దేశంతో మల్లరెడ్డి రంగారెడ్డిని ఓడిచ్చిండ్రు అయితే మీ సీక్రెట్ అయింది ఇప్పటివరకు కార్యకర్తలు మీ వెంబడే ఉండడం కార్యకర్తలు మల్లరెడ్డి రంగారెడ్డి అన్ననే మా ఎమ్మెల్యేగా అనుకోవడం అన్నడానికి మీరు ఏం చేస్తున్నారు అసలు కార్యకర్తలకి ముందు మనిషి మీద నమ్మకం విశ్వాసం ఉండాలి పని ఎంత చేసినాం ఏం చేసినాం ఏ అనేటువంటి దానికంటే కూడా వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి మా కాపుతొస్తే అద్దుమ రాత్రి మాతోనే ఉంటాడు మా కాపుతొస్తే మా ఇంటికి వస్తాడు మాకు ఆపదొస్తే మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం ఉంటే ఎవరు కూడా పార్టీని వదిలిపెట్టి పోవలేదు నా దగ్గర ఆ నమ్మకాన్ని నేను కల్పించిన అలాంటి అవకాశాన్ని ఎవరికి ఏ ఆపదొచ్చినా ఇమీడియట్గా నేను వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాను మాటలు చెప్పుకొని ఇది చెప్పుకొని అది చెప్పుకొని పత్రికలలో చెప్పుకొని అబద్ధాలు చెప్పేటోడు ముఖ్యమా ప్రాక్టికల్గా చేసేటోడు ముఖ్యమా ప్రజలకు తెలుసు అయితే మల్రేడ్ రంగారెడ్డి అనే వ్యక్తి ప్రజలను నమ్ముకుంటాడా పార్టీని నమ్ముకుంటాడా తనని తను నమ్ముకుంటాడా నేను నీతి నిజాయితీ ఉండే ప్రతిదాన్ని నమ్ముతా నీతి నిజాయితీ లేని ఏ ఒక్కరిని కూడా మనిషిని నమ్మను పార్టీని నమ్మను అలాంటి నమ్మకం ఉంది కాబట్టే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీగా అధిష్టానం ఉంది కొంతమంది అందుకే చెప్పిన కోవర్ట్ల వల్ల పార్టీ నష్టమవుతుంది తప్ప ప్రజల వల్లనో కాంగ్రెస్ పార్టీ వల్లనో నష్టమవుతలేదు కొంతమంది అధిష్టాన వర్గం కోవర్ట్లను నమ్మి వాళ్ళు కోవర్ట్లను తెలియదు ఇళ్లకు అట్లాంటి నమ్మకం కల్పిస్తారు అక్కడ పోయి ఇంద్రుడు చంద్రుడు ఈ అధిష్టాన వర్గం రాహుల్ గాంధీ సోనియా గాంధీ దేవత అన్నోళ్ళు ఇక్కడొచ్చి దయ్యమని తిడతారు అలాంటి దొంగల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది నేను ఏ మీటింగ్లో అయినా చెప్తా అసలు కాంగ్రెస్ పార్టీ బీ ఫాములు తీసుకున్న వాళ్ళు వేలకు వేల ఓట్లతోనే ఎందుకు ఓడిపోయినారు మల్లి రంగారెడ్డికి బీ ఫామ్ లేకున్నా ఇండిపెండెంట్గా గెలిచిండు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ చివరి ఒక్కరోజు ముందు మా అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు మా అభ్యర్థి ఎప్పుడు చెప్పిండు లాస్ట్ ఒక్క రోజు ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రోజు నమ్మకం వచ్చింది మల్లరెడ్డి రంగారెడ్డి తప్ప ఇంకా ఎవడు గెలవడు అది మేము కూడా తప్పు చేసినామనేటువంటి ఆలోచన ఉండే చెప్పి ఉంటాడు కదా ఒక ప్రెసిడెంట్గా అందుకే తప్పు చేసేటప్పుడు ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పూర్తి స్వేచ్ఛ లేదు కొంతమంది కోవర్ట్లు ఆ కోవర్ట్లకు మనకు ఉండే జనరల్ సెక్రటరీ ఒకడు ఉండే ఏదో పేరుండే సమ్ కుంతియా గింతియా ఎవడు డబ్బులు ఇస్తానికి టికెట్లు ఇచ్చే పని పెట్టిండు ఠాకూర్ ఠాకూర్ పైన కూడా అదే స్టార్టింగ్ కోట్లకి నూటికి నూరు రూపాయలు అలా గట్టి ఉండు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏ పని చేస్తుండు తప్పు చేస్తుండో ఒప్పు చేస్తుండా అధిష్టాన వర్గానికి చెప్పగలుగుతుండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవడో ఒకడు వెళ్తాడు ఆయనకి పడి రాకను లేకపోతే వాళ్ళకి పదవులు రాకను మేము కూడా నేను సీనియర్ను కాదా వీళ్ళందరికంటే ఎక్కువ సీనియర్ను మొత్తం కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు నేనొక్కడిని నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఎమ్మెల్యేనైనా కాంగ్రెస్ పార్టీ ఉత్తగా సీనియర్లు సీనియర్లు అని సొంత డబ్బా కొట్టుకుంటారు తప్ప సీనియర్లు ఎక్కడా మీరు ఏ జిల్లాలో ఏ కానిస్టిచెన్సీలో ఎన్నెన్ని ఓట్లు తెప్పిస్తుండ్రు అనేటివి కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను అందుకే అంటున్నా సంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జూనియర్లు అనే మాట పక్కకు పెట్టండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి ఎవరెవరు ఎంత పనిచేస్తున్నారో ఈరోజు అధిష్టాన వర్గం చూస్తుంది ఈరోజు ఇక్కడ ఇంటెలిజెన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎందుకు ఇట్లా జరిగిందనే ఒక వ్యవస్థ నడుస్తుంది దాన్ని మీరు మర్చిపోవద్దు ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి టీం అని ఒకటి నడుస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలను ఒకటి నడుస్తుంది మీరు కాంగ్రెస్ నాయకుడా రేవంత్ రెడ్డి టీమా రేవంత్ రెడ్డి టీం అనేది ఏమీ నడుస్తలేదు రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధిష్టాన వర్గం నిర్ణయించినటువంటి అధ్యక్షుడు అధ్యక్షుడు చెప్పిన మాట ప్రతి ఒక్కరు చూచ తప్పకుండా పాటించాలి కాంగ్రెస్ పార్టీని ఉత్తగానే నీకు పడకపోతే ఆయన టీము పడితే నీ టీము అంటే అర్థం లేని మాట అది రేవంత్ రెడ్డి టీం అంటే కాంగ్రెస్ పార్టీ టీం కిందనే లెక్క రేవంత్ రెడ్డి టీము కాంగ్రెస్ పార్టీ టీం సపరేట్ లేదు ఎవడన్నా తెలివి లేనివాడు మాట్లాడే మాటలు అవి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయించి మనకు పంపినరు ఆయన నాయకత్వంలో పని చేయమంటే నువ్వు జూనియరు నేను సీనియర్ను ఎవడు ఎవరికి జూనియరు ఎవడు ఎవరికి సీనియర్ పని చేసినోడే జూనియర్ సీనియర్ మాట్లాడద్దు పని చేసినోడే నిజమైన కార్యకర్త నీకంటే నాకంటే గ్రామాలలో ఉండేటువంటి చిన్న చిన్న కార్యకర్తలు ప్రాణమిచ్చి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చాలా సీనియర్లే మనం ఏదో మాట్లాడి నోరికి వచ్చినట్టు మాట్లాడి ఏదో మీడియా ముంగట పోయి చెప్పినంత మాత్రాన కాదది అది తప్పు అంట నేను నేను రాజకీయాలలో నీతి నిజాయితీగా పనిచేయండి అధికారం ఉన్నా అధికారం లేకున్నా పదవి ఉన్నా పదవి లేకున్నా కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి నేను పోవాలంటే ఎయిటీన్లో నాకు బీ ఫామ్ లేకపోతే నేను కూడా పోతుంటే నేను నా దమ్ము ధైర్యం ప్రజలు ఇచ్చిన హిమ్మతుతోనే కదా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన మీరు ఒక్కొక్కరు టికెట్లు తీసుకొని యాభై వేలు అరవై వేలతో ఓడిపోయారు కదా మిమ్మల్ని ఏమనాలి మీరు సీనియర్లు అనాలా జూనియర్లనల్నా మీ డిపాజిట్లు రానోళ్ళు ఉన్నారు కదా ఏమనాలా మిమ్మలా అందుకే రాజకీయాలలో సీనియర్ జూనియర్ లేడు ఎవడు నిజమైన కార్యకర్తను పార్టీకి విధేయుడిగా ఉండి ప్రజలకు సేవకుడుగా ఉన్నోడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేది నా ఉద్దేశంలో లెక్క అటు ప్రజాసేవ చేయాలా ఇట్లా పార్టీకి పార్టీ లైన్లో పనిచేయాలా రాహుల్ గాంధీ సభ వరంగల్లో పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటారు రేపు రాబోయేది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్న ఆయన అధ్యక్షతన ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేబోతున్నాము అందులో ఏమాత్రం అనుమానం లేదు దానికి రేవంత్ రెడ్డికి అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్గా అనుకున్న ప్రతి ఒక్కడు విమర్శలు పక్కకు పెట్టండి అధికారం రావడానికి అందరూ కలిసి పనిచేయండి నేను కూడా రేవంత్ రెడ్డి తప్పు చేస్తే తప్పకుండా మీరు విమర్శించేటువంటి వాళ్ళ దగ్గర తప్పు ఉంటే దానికి అండగా నేను వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర కూడా నేను మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొద్దు కాంగ్రెస్ పార్టీని అధికారంలో కొట్టేటువంటి సమయం ఇది ఇప్పుడు రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీని మన కుటుంబం సభ్యులుగా అందరం కలుద్దాం చెయ్యి చెయ్యి గలుపుదాం కాంగ్రెస్ను అధికారంలోకి తెద్దాం అని నిదాదం పెట్టుకోండి మనుషులు ఒకటి ఒకటి లేకపోతే అక్కడ కేసీఆర్తో లింకు పెట్టుకోనో లేకపోతే ఇంకెవంతో లింకు పెట్టుకోనో మీరు పని చేస్తామంటే పార్టీలో లేకుంటే కూడా చాలా మంచిది నిన్న మా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు కాంగ్రెస్ పార్టీ గీత దాటి మాట్లాడితే క్షమించేది లేదు అని దీనివల్ల ఇంకో మైనస్ ఉంది చెప్పనా నేను ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పకుండా నోరు నొక్కేయడమే కదా ఇట్లా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే అభిప్రాయాలు చెప్పండి నాలుగు గోడల మధ్యలో చెప్పండి డెఫినెట్గా చెప్పండి అభిప్రాయాలు చెప్పొద్దని ఎవ్వరిని అంటలేము మీ మీ అనుభవాలందరినీ జోడించి అనుభవాలకు వ్యతిరేకంగా కానీ అనుభవాలకు నష్టం వస్తున్నట్టు మీకు అనిపిస్తే మనం నాలుగు గోడల మధ్యలో కూర్చుందాం కూర్చొని యుద్ధం చేద్దాం పార్టీకి ఇది నష్టం అవుతుంది ఇది పార్టీకి నష్టం జరగొద్దు అంటే ఏం చేద్దాం చెప్పండి సజెషన్ ఇవ్వండి తప్పేముంది ప్రజాస్వామ్యంలో చెప్పే హక్కు అందరికీ ఉంది కానీ రోడ్ల మీద పడి పత్రికలకో లేకపోతే మీడియాలను చెప్పితే నేను గొప్పని అయితే అంటే గొప్పలు కారు దానివల్ల రేవంత్ రెడ్డి చాలా పర్ఫెక్ట్గా చెప్పిండు నిన్న మొన్న చెప్పింది రాహుల్ గాంధీ ఆజ్ఞ లేకుండా ఆయన చెప్పిండని నేను అనుకోను అది రా ఒక ప్రెసిడెంట్ చెప్తుండంటే అధిష్టాన వర్గం చెప్పిన మాటనే ఇక్కడ చెప్తున్నాడు అనేది నేను ఓకే ఇప్పుడు రాహుల్ గాంధీ సభ దాదాపుగా ఐదు లక్షల మందితో అనుకుంటున్నట్టు విన్నాను నేను నిజంగా ఐదు లక్షల మంది వస్తున్నారా రాహుల్ గాంధీ అంతకంటే ఎక్కువ వస్తారు ఐదు లక్షల మంది కంటే రాహుల్ గాంధీ సభకు ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అనుమానమే లేదు ఇప్పుడు మా మా నియోజకవర్గాల్లో ప్రతి బూత్కెళ్ళి పది మందిని దెమ్మంటున్నారు పది మందిని ఒక బూత్లకు వెళ్ళి తీసుకపోవడం లీడర్ లీడర్షిప్ ఉన్నోని కష్టం కాదు అది ఒక బూతులో పది మంది లేనివాడు అటు రేపు పోటీ కూడా చేసి దండగా అందుకోసము రేపు పోటీ చేయాలనుకున్నాడు ఇంకా నేను రాజకీయాల్లో పనిచేయాలనుకున్నాడు అందరు కూడా మీరు బూత్కి పది పది మంది అండి మూడున్నర నాలుగు లక్షలు ఓ బూతులకెళ్ళే వస్తారు నీకు ఉండేటువంటి దగ్గరుండే కరీంనగర్ కానీ వరంగల్ కానీ పక్కకుండే ఖమ్మం కానీ పరిసర జిల్లాల నుంచి వేలాది మంది వస్తారు మరి అలాంటిది ఐదు లక్షల మందిని చేయడం పెద్ద పనేం కాదు నా లెక్కతో ఐదు తప్పకుండా దాంట్లో నేను కూడా భాగస్వామిని అయిత ఐదు లక్షలు కాదు ఏడు లక్షలు వచ్చిన ఆశ్చర్యం లేదు అనుమానమే లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేవలం కేసీఆర్ను ఓడించే పార్టీ ఏదైనా ఉంది అంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ లేడు నేను ఇప్పటివరకు మీ మాటలన్నీ ఫిదా అయిపోయినా కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటేనే నాకు జోక్ అనిపిస్తుంది ఎందుకంటే కేవలం ఇప్పుడు మిగిలింది ఐదారు మంది ఎమ్మెల్యేలు మాత్రమే తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడైనప్పుడు హుజరాబాద్లో వచ్చింది మూడు వేల ఓట్లు మాత్రమే తర్వాత ఏ ఉప ఎన్నికల్లో గెలవలేకపోయింది ఏ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవలేకపోయింది ఏదో సోషల్ మీడియాలో వార్తా పేపర్లో రేవంత్ రెడ్డి క్రేజ్ పెరిగినంత మాత్రాన అధికారంలోకి వస్తుందా అంత కాన్ఫిడెంట్ చెప్తారు మీరు మీకు ఒక్కటి చెప్తున్నా రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు మా అందరికి ఉంది ఈరోజు దాదాపు యాభై నియోజకవర్గాల్లో ఇండివిజువల్గా గెలిచే కెపాసిటీ ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు యాభై యాభై మంది కనీసం యాభై మంది ఉన్నారు ఇండివిజువల్ కెపాసిటీ ఉన్నోళ్ళు కూడా మనం ఎవరిని తక్కువ వేయడానికి లేదు అది నీతి నిజాయితీగా నువ్వు పనిచేస్తే గ్రూపులు కట్టకుండా నువ్వు పనిచేస్తే తప్పకుండా యాభై మంది గెలవడానికి బ్రహ్మాండంగా ఉన్నటువంటి నాయకత్వం ఇప్పటికి ఉంది యాభై మందిలో మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారా యాభై మంది లేని పది మందిలో ఉంటా నేను మల్రెడ్డి రంగారెడ్డి పది మందిలో కాదు ఈరోజు నూట పంతొమ్మిది కాన్స్టిచువెన్సీలలో ఈరోజు నేను నియోజకవర్గాల్లో గెలిపించిందంటూ నెంబర్ వన్ నేనే ఉన్నా నాలాంటి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా లేనే లేదు అట్లా అనడానికి లేదు అందుకే నేను అంటున్నా యాభై మంది మళ్ళీ పక్కోళ్ళని తలా ఒకరిని గెలిపించుకుంటే వంద సీట్లు వస్తాయి మాకు అంత ఉన్న వాళ్ళు అందరూ ఒక్కొక్కటి పక్కోళ్ళని గెలిపియ్యకున్నా అందులో ఒక ఇరవై మంది అన్న గెలిపించుకుంటే వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు రాదు కాంగ్రెస్ పార్టీ అందుకే నీతి నిజాయితీ ముందు పెట్టండి అయితే ఇక్కడ ఏమొస్తుందంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించినా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారని అది కూడా ప్రచారం బాగా చేస్తున్నారు వేరే అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అతి గతి లేదు అధికారం ఉందని విర్రవేగుతున్నారు అధికారం ఉందని ఏదో పోదులు కొడుతున్నారు వీళ్ళు ఏం చేసిర్రు మూడు ఎకరాలు దళితులకు ఇస్తామని ఇచ్చిండ్రా ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇచ్చిండ్రా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇచ్చిండ్రా ఏమి ఇచ్చింద్రాని వీళ్ళు చేస్తారు ఈరోజు రైతు బంద్ అనేది ఇస్తున్నారు ఒక చేతితోని రైతు బంద్ ఇస్తున్నాడు ఒక చైతన్ ఎరువులు క్రిమిసంహారక మందులు కూళ్ళు లేబర్కు వచ్చేటువంటి వాళ్ళ లేబర్కు వాళ్ళు కూడా బతకలేరు ఎక్కువ పెంచకపోతే ఒకరోకు తాగి పిచ్చి వాళ్ళని మొత్తం ముంచేసి ఏం చేసిండి ఈయన ఏం చేస్తున్నాని వచ్చే ప్రభుత్వ ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బు ఎక్కడిది ప్రజలదే కదా ప్రజలు ఉప్పు మీద తొక్కు మీద పప్పు మీద కూర మీద బట్ట మీద అన్నిటి మీద కట్టే డబ్బే ఉన్నోడు ఎక్కువ కడుతుండొచ్చు లేనోడు కూడా కడుతుండు కదా పేదోడు కూలి చేసుకుంటోడు కూడా కడుతుండు కదా ఒక ఒక షర్ట్ ఒక ఒక షర్ట్ కొనుక్కోవాలంటే ఒక చీర కొనుక్కోవాలంటే దాని మీద ట్యాక్స్ ఉందా లేదా ట్యాక్స్ లేనిదేముంది దేని మీద లేదు తినే తిండి మీద ట్యాక్స్ ఉంది తిరిగే వస్తువుల మీద ట్యాక్స్ ఉంది నువ్వు కొనే మందు మీద ట్యాక్స్ ఉంది దేని మీద లేదు ఆ డబ్బంత ఎవరిది ఈరోజు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి లిక్కర్ మీద ఎవరు అంత అంతగనము రంగారెడ్డి జిల్లాలోనే విపరీతమైన తాగుతుండని మొన్న నేను ఎక్కడో పేపర్లనో న్యూస్లోనో చూసిన అంటే తాగుడు తాగి పిచ్చి నువ్వు వసూలు చేస్తున్నట్టే కదా ఆ మిగిలిన డబ్బు ఏమంది నువ్వు యాభై రూపాయలకు వచ్చేటువంటి విస్కీ బాటల్ను ఐదు వందలకు అమ్ముకుంటున్నావు ఎవరివి డబ్బంతా ఇప్పుడు సారా పాకెట్ ఇచ్చేటువంటి ఒక బాటల్ను నింపి పాకెట్ బదులు బాటల్ నింపి రోజును వాళ్ళతో కమిషన్లు కొట్టి ఈరోజు లిక్కర్ మీద ముఖ్యమంత్రికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ప్రతి సీష మీద కమిషన్ ఉంది ప్రతి సీష మీద కోట్ల రూపాయలు వస్తుంది లిక్కర్ మీద టెండర్ ఏంది ఎవడో వేస్తాడు ఏమనంటే గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఎందుకు నీకు వ్యాపారం గవర్నమెంట్ ఎందుకు చేయాలి అసలు లిక్కర్ మీద ఇచ్చేయి మరి నువ్వంత తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ ఉన్నాడవైతే వచ్చిన ధరకి ఎందుకు ఇయ్యవు ఇన్ని కోట్లు ఎందుకు ఒకరోజు గుంజుకుంటున్నావు ఒకరోజు మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు నీ నిరుద్యోగ పుత్తి ఏమైంది యువతకు ఇస్తున్నావు కదా ఎందుకు ఇవ్వలేదు మేము ఉన్న పింఛన్లు మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఊర్లల్లోకి పోయి ఎంతమందికి పింఛన్ రాలేదో చెయ్యొత్తుమనేది వారం రోజులకి పింఛన్లు ఇచ్చినాం ఎంతమందికి రేషన్ కార్డులు లేవు ఇయ్యమని అడిగేది వెంటనే వారం రోజుల్లో అయ్యకపోతే మేము ఆర్డీఓకు ఎంఆర్ఓకు టార్గెట్ పెట్టేది ఊర్లల్లో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు మీరు అప్లై చేస్తే రాలేదో చెప్పండి అన్నీ నూటికి నూరు రూపాయలు ఇచ్చినాం నువ్వు ఒక్కని చేయత్మని నీ గురించి ఊర్లల్లో పోయి ఇప్పుడు ఇవన్నీ ఈ గవర్నమెంట్ చెప్పేటివన్నీ బట్టే బాజ్ మాటలు ఒక్కటి మంచి మాటలు లేవు ఇప్పుడు వెనకట కట్టే రూపాయలు తిరుగుతుండే ఊర్లల్లో ఒక కట్టె రూపాయి కొట్టుకొని వాళ్ళు అడుక్కునేది బుచ్చం నా కోట్లను మొత్తం కోట్లు ఉన్నాయని చెప్పాడు అటువంటి సామెత ఉంది గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరిద్దరు గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీలో అది ఇది అని చెప్పేసి మీరేమో పక్కాగా డెబ్బై సీట్లు గెలుస్తామని చెప్పేసి అన్నారు ఆ డెబ్బై సీట్ల నియోజకవర్గాలు కూడా గ్రూప్ రాజకీయాలు అనేది కామన్గా ఉంటాయి మరి అవి చివరి వరకు సెట్ అయితే ఆ విధంగానే గ్రూప్ రాజకీయాలు నేను ఒక్కటి చెప్తున్నా గ్రూపు రాజకీయాలు అనేటువంటిది అడిగే దాంట్లో అడుగుతుండొచ్చు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవన్నీ తీసి అవతలేసే కార్యక్రమం తప్పకుండా చేయాల్సిందే ఈరోజు టీఆర్ఎస్లో లేరా ఒక్కొక్క నియోజకవర్గంలో నలుగురు నలుగురు అడిగేటోళ్ళు ఉన్నారు ఏడలేరు ఆడనేమో నోరెత్తనియ్యారు మాదేమో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఊకుంటాం అందుకే మేము కూడా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నా కానీ ఇసొంటి దగ్గర తప్పకుండా కంట్రోల్ చేయాలనేటువంటిది రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చిండు వచ్చే ఈరోజు ఆ మాట చెప్పిండంటనే రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పిండంటేనే పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా నాలుగు గోడల మధ్యలో మాట్లాడమని చెప్పేది అందుకే అడగండి చిన్న కార్యకర్త కూడా ఒక్క ఓటు లేకున్నా సరే వాళ్ళు అడిగే హక్కు ఉంది నాకు కూడా టికెట్ కావాలని అడిగితే తప్పు లేదు పార్టీకి డ్యామేజ్ చేస్తే తప్పు అండ్ ఇంకోటి ఏంటంటే నేను విన్నకాడికి రెండు వేల రెండులో సోనియా తోటి ఇదే వరంగల్లో సభ ఏర్పాటు చేశారు అప్పుడు గిరిజనులు దళితుల కోసం అని చెప్పేసి ఐదు లక్షల మంది వచ్చారు తర్వాత మన వైఎస్ఆర్ గారి పాదయాత్ర సక్సెస్ఫుల్గా అయ్యింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే సెంటిమెంటు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో రాహుల్ గాంధీ గారితో చేపించి తర్వాత రేవంత్ రెడ్డి గారితో పాదయాత్ర అనే సెంటిమెంట్ని వర్కౌట్ చేయాలని అనుకుంటున్నారని విన్నాను ఎంతవరకు నిజం నేను కూడా విన్నాను కానీ నేనేం మాట్లాడలేదు కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయమని చెప్తే ఒక మంచి కార్యక్రమం రాహుల్ గాంధీ రేపు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళ నోరులన్నీ ముంపించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేటోడు నేనా నువ్వా అని ఉత్తగ పత్రికల దాంట్లోనో దీంట్లోనో చెప్తున్నారు అదంతా కూడా ఇది తప్పు అని ప్రజలకు కూడా అర్థం కావడానికి అర్థమయ్యే విధంగా రేపు వరంగల్లో మీటింగ్ జరుగుతుంది ఇక ఊరికే మేము ఇవి చెప్పేదానికంటే చేసి చూపించడం మేలు అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం రేపు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రంలో కేసీఆర్ను బొంద పెట్టగలుగుతాము అనేటువంటిది నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం అండ్ ఇంకోటి ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిపైన అనేక ఆరోపణలు రావడం అనేది జరుగుతుంది మీరు అంటే అపోజిషన్గా కానీ ప్రతిపక్ష నేతగా ఏం చెప్పాలనుకుంటున్నాను నిజంగా ఆరోపణలు నిజమే అంటారా ఆయన మీద వచ్చే ఆరోపణలు నూటికి నూరు రూపాయలు అన్ని నిజమే ఇప్పుడు మా దగ్గర వ్యాచారం ఫార్మాసిటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫార్మాసిటీ రావాలి అంటే కిషన్ రెడ్డి ఉండాలి మల్లరెడ్డి రంగారెడ్డి వస్తే సిటీ రానియ్యడు రానియకపోవడానికి కారణం ఏంది ఆ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తమైతుంది ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు బతకలేరు ఆ ప్రాంతంలో ఉండే రైతులు బతకలేరు ఆ ప్రాంతంలో ఉండే గ్రామాలు ఎత్తేయాల్సి వస్తుంది ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం ఉన్నటువంటి భూములను గుంజుకుంటున్నారు అనే దాని మీద నేను ఫార్మాసిటీకి పూర్తిగా వ్యతిరేకంగా ఫార్మాసిటీని పొల్యూషన్ రాకుండా ఎవడు కంట్రోల్ చేయలేడు భూగర్భ జలాలు నీళ్ళల్లో పొల్యూషన్ వస్తుంది గాలిలో పొల్యూషన్ వస్తుంది ఒక చిన్న ఫార్మా ఇండస్ట్రీ ఉంటేనే ఎటు యాభై కిలోమీటర్ల వాసన వస్తుంటుంది ఇరవై వేల ఎకరాలలో ఫార్మాసిటీ వస్తే ఇక్కడనే పక్కకే ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాదు నగరానికి కూతపెట్టు దూరంలో ఉంది ఫార్మాసిటీ ఎట్లా వస్తుంది అని రాకుండా నేను పోరాటం చేసిన ఆ పోరాటం చేస్తుంటే మొట్టమొదట రైతుల భూములు అక్విజేషన్ నుంచి మొదలుపెట్టిండి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఆ భూములలో పది ఎకరాలు ఉండే దళితులకిచ్చిన భూములు ఎనిమిది వేల ఆరు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆ రోజు ఇందిరమ్మ పట్టా సర్టిఫికెట్లు ఇస్తే ఆ పట్టా సర్టిఫికెట్లను బెదిరించి మీకు ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి అని చెప్పి పది ఉంటే ఆయనకి ఆరు ఎకరాలు ఇచ్చి నాలుగు ఎకరాలు బినామీ పేర్లతో డబ్బులు తీసేసుకున్నాడు రెండు ఎకరాలలోనికి ఎకరా వచ్చి తీసుకున్నాడు ఇట్లాంటివి చాలా జరిగినాయి అది కాకుండా ప్రభుత్వ భూమిని మొత్తం వీళ్ళు బినామీ పేర్లతో తీసుకున్నారు అక్కడ ఉండేటువంటి రైతులకు ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు ఇచ్చారు తీసుకొని ప్రభుత్వ భూమి అయితే అది కూడా చక్కగా ఇవ్వలేదు ప్రభుత్వ భూమి అంటే పట్టాలు ఇచ్చిన భూమి అది కూడా ఇవ్వలేదు ఇవన్నిటి మీద నేను యుద్ధం చేసిన పొల్యూషన్ వస్తుందని ఊర్లు ఎత్తేస్తారని ఆ ప్రాంతం అంతా అస్తవ్యస్తమవుతుందని రావద్దని ఇవన్నీ చేసి నేను అరికట్టడానికి ప్రయత్నం చేసిన అందులో ముఖ్యమంత్రికి కూడా తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇరవై రెండు వేల ఎకరాలలో ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వ భూమి మరి దళితుల దగ్గర కుంజుకునే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకునే తీసుకున్నది ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు అయితే వాళ్ళకి ఇచ్చింది ముప్పై లక్షలు ఎంతో ఇచ్చిండ్రు కానీ బయట అమ్ముకుంది కోటి రూపాయలు ఎకరం అమ్ముకుండ్రు మరి కోట్ల కోట్ల వేల కోట్ల రూపాయలు అందులో ముఖ్యమంత్రికి వచ్చినాయి ఇట్లాంటి దొంగలకు వచ్చినాయి అందుకే దాని మీద పోరాటం చేస్తుంటే మల్లరెడ్డి రంగారెడ్డి గెలిచిన తర్వాత పోలింగ్ ఆపేసి నేను గెలిచినని అనౌన్స్ అయినాక పోలింగ్ ఆపేసి అవతలోడు మూడు వందలతో గెలిచినట్టుగా చెప్పిండ్రు ఆ మూడు వందలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వీనికి నేను పదిసార్లు చెప్పినా వంద సార్లు చెప్పినా కానిస్టెన్స్లో ప్రతి దగ్గర చెప్తా అరే సన్నాసి నువ్వు గెలిచినట్టుగా ఒక దేవుని గుళ్ళ ప్రమాణం చెయ్యి శాశ్వతంగా రాజకీయాలకు దూరం ఉంటా అని చెప్పినా మరి నువ్వు నీతి నిజాయితీగా గెలిస్తే దేవుని దగ్గర ప్రమాణం చేస్తే మంచిగుండేది కదా వంద సార్లు చెప్పిన ఇప్పటికి దానికి జవాబే రాదు ఇప్పుడు కూడా చెప్తున్నా నేనే గెలిచినని దేవుని గుళ్ళలో ప్రమాణం చేస్తే నేను రాజకీయాల్లో నేను ఇంకా పోటీ చేయను నన్ను కావాలని గెలిచినాక ప్రజలు గెలిపిస్తే ప్రభుత్వం ఓడిచ్చింది అందుకే ఏది చెప్పినా నేను నిజం చెప్తా ఈయన ఆరోపణలు కాదు ప్రజలు చెప్పులతో కొట్టి పంపిన రూలల్లో చెప్పులు తీసుకొని కొట్టి థర్మేషిండు వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిండు అక్కడ ఇబ్రాహీంపట్నంలో డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్సెస్ ల్యాండ్ ఆ ఎక్సెస్ ల్యాండ్ను ఒక ఒక పట్వారీని పట్టుకొని మొత్తం ఈయన బినామీ పేర్లు పెట్టి ఎకరాకు పది కోట్ల నుంచి పదిహేను కోట్లు అమ్మిండు డెబ్బై ఎకరాలకు ఏడు వందల ఎనిమిది వందల కోట్లయితే ఎవని అబ్బా అని తీసుకున్నావు నీ అబ్బా జాగీరా అదేమన్నా మేమన్నాం అన్ని రాజకీయ పార్టీలు మేము అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఇది దళితులకు ఇవ్వండి రెండు మీ డబుల్ బెడ్రూములు కట్టండి మీరు ఏం చేయొద్దంటే నువ్వు లేఅవుట్ చేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నావు సిగ్గుందా నీకు ఎక్సైజ్ నెల ఎవరికి ఇయ్యాలి పేదోనికి ఇవ్వాలి అమ్ముకుంటావా నువ్వు పోయి దేవుని గుళ్ళ ప్రమాణం చేయని అని అమ్ముకోలేదు అదని చేత కాదు ఇది ఎన్నిసార్లు అడిగిన మరి ఒక దళారిగా మారిపోయినాక మారిపోలేదా మరి అసొంటోన్ని కావాలని గెలిపించుకురుగా ముష్టి మూడు వందల ఓట్లు వేయించుకొని అందుకే నేను అంటే అసలు వాడిని ఎమ్మెల్యే కింద మేము ట్రీటే చేయం ఇక్కడ ముంగటనే చెప్తాం వీడు లుచ్చ లఫంగా అని చెప్పి వస్తుంటాం ఎమ్మెల్యే అనం మేము ఎవరం నేనే కాదు ప్రజలే అనరు వీడు దొంగ అంటారు దొంగలాగానే చూస్తారు ఇబ్రాహీంపట్నంలో ఏదో అధికార పార్టీ ఉందని పోలీసుల నింబడు పెట్టుకొని తిరుగుతాడు తప్ప బయటికి నీ తిరుగుమని చెప్పండి పోలీసులను పక్కకు పెట్టి ఏ ఊర్లో పోయి మీటింగ్ పెడతావు పెట్టు నువ్వు నీ బట్టలు కూడా తీసి పంపిస్తారు ఆడికెళ్ళి వెళ్ళి నువ్వు బండరావిరాలిలో ఏరియాలో పోతే అక్కడ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కా అక్కడ వాళ్ళతోను కుమ్ముక్కై డబ్బులు తింటావు ఇక్కడ ఫార్మాసిటీలో డబ్బులు తింటావు ప్రభుత్వ భూములను దోసుకుంటావు ఇవన్నీ లేవా ఆరోపణలు కావవి అవి ప్రజలు ఆరోపణ చేస్తలేరు ప్రజలు నిజాలు చెప్తున్నారు అందులో మనం ఆరోపణలు వింటున్నా అనేది మీరు మాట్లాడొద్దు నేను చెప్పొద్దు నేను ఆరోపణలు అని చెప్పను ఇది నిజమని చెప్తా మీరు అడుగుతున్నది ఆరోపణ కాదది నూటికి నూరు పాలు నిజం ఇబ్రాహీంపట్నం చెరువు నింపుతా ఈ చెరువులో ఉండే నీళ్ళు తెచ్చి మంచినీళ్ళు అని టీడీపీలో గెలిచి బీజే మన టీఆర్ఎస్లోకి వచ్చిండు ముఖ్యమంత్రితో చెప్పించిండు నువ్వు చెరువు నింపినవా ఉన్న మట్టెంత కోట్ల రూపాయలు నువ్వు నీ కొడుకు కలిసి అమ్ముకోలేదా అందుకే మా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అయ్యే ఏక్ నెంబర్ చోర్ అయితే వీడు దశ నెంబర్ చోరు అని చెప్పి వచ్చిండు మీటింగ్లో అంటే ఎవడు చెప్పగలుగుతాడు మరి దానికి నేను దశ నెంబర్ చోరు కాదు నేను ఏక్ నెంబర్ చోరు కాదని జవాబు చెప్పాలి కదా చెప్పినావా నిరూపించుకోవాలి కదా నేను మట్టి అమ్ముకోలేదు లేకపోయి భూములు అమ్ముకోలేదు నువ్వేం అమ్ముకోలేదని చెప్పు నువ్వు ప్రజల ముందర పోయి చెప్పిరా వాళ్ళనే పోయి ఒక మీటింగ్ పెట్టు నేను ఇది అమ్ముకున్నానా ఇది ఎట్లా వచ్చిందని ఇవన్నీ చేసేదన్నీ దొంగ లెక్కలు చెప్పేటివన్నీ నీతులు ఏదో అధికార పార్టీలో ఉండు కాబట్టి నడుస్తుంది అధికార పార్టీలో లేకపోతే తరిమి తరిమి కొట్టేవాళ్ళు ఇప్పటికే ఇప్పుడంటే పోలీసులు అడ్డము పాపం వాళ్ళు ఎస్ఐలు సిఐలు ఏముంది ఒక ఎమ్మెల్యే వాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి మొదలే కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది ఎప్పుడు ఎవరిని ఎక్కడ తీసి అవతల వేస్తాడో తెలియదు వానికి పని చేయకుండా కూడా వాళ్ళు ఏదో తప్పు పెడతారో అవతల తీసేస్తారు ఒక ఏసీపీ చక్కగా ఉండడు ఒక సిఐ చక్కగా ఉండడు ఒక ఆఫీసర్ చక్కగా ఉండడు ఇప్పుడు మేము అంజాల్ మున్సిపాలిటీ ఉంది ఆడ చాలా ప్రయత్నం చేశారు అన్ని మున్సిపాలిటీలు గెలిచినాం మేము కానీ అంజాల్ ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి ఆడెవరిని పెట్టిండు మల్లరెడ్డి రంగారెడ్డి నాకు ఇంట్రెస్ట్ లేదు నా కుటుంబంలోకి వెళ్ళి పెట్టాలని ఒక మహిళను తీసుకొచ్చి నేను ఆడ చైర్మన్ పెట్టాలని లేదు కానీ మల్లారెడ్డి రంగారెడ్డి ఇంట్లోకి వెళ్ళి వస్తే ఆడు ఒక్కడు కూడా గెలవడానికి పెడితే ఇరవై నాలుగుకు పదిహేడు సీట్లు మేము గెలిచినాం పద్దెనిమిది సీట్లు ఇక ఎంతమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పెడతాడు ఎంతమంది ఎంపీలను పెట్టుకుని చేస్తాడు అంటే మల్లరెడ్డి రంగారెడ్డికి ఎంత బలం ఉందో అది ఉదాహరణ కాదా నువ్వు కాదు నీ అయ్యే చాత కూడా కాదు రేపు ఇబ్రాహీంపట్నంలో చిత్తు చిత్తుగా నిన్ను యాభై వేల ఓట్ల కంటే తక్కువగా ఓడిస్తే మేము రాజకీయాలు చేయనట్టు లెక్క టార్గెట్ యాభై వేల మెజార్టీ అని ఓడిస్తాం ఓకే నూటికి నూరు రూపాయలు అంటే అంత దౌర్జన్యమైనటువంటి పనులు చేసిండు అందుకోసము రాజకీయాల్లో మాకు తెలుసు నువ్వు అధికారంలో ఉన్నామని నీకు మీడియా ఉందని నీకు పత్రికలు ఉన్నాయని చెప్పుకుంటుండొచ్చు నువ్వు చెప్పుకునేదానికి ప్రజలలో ఉన్నదానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు చెప్పేటువంటి నీతులు ఎక్కడ పనికిరావు ఏదో కేసీఆర్కు ఈ కిషన్ రెడ్డి లాంటి బొక్కలేసి కనుక్తే బొక్కలేస్తే కనుక్కుంటా కూర్చుడు కావాలి కాబట్టి పెట్టుకున్నాడు అది ఈరోజు ఉన్న రాజకీయాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని హ్యాష్ ట్యాగ్ కేటాయించినందుకు మీరు అన్నట్టు చూద్దాం ఎంత కాన్ఫిడెన్స్గా యాభై మంది నుంచి డెబ్బై మంది గెలుస్తారు అనేది సో ఇది మల్లి రంగారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మరొక గెస్ మళ్ళీ గెలుద్దాం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్యూ